పట్టుకుపోయారు అంటే వాడెవడో పెద్ద రౌడీ అయి ఉంటాడన్నమాట. రౌడీయో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవటాలి. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారయ్యి వచ్చిన ఖైదీగాడు అయితాడు. ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహోరెట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీడు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరో, ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తా. చెప్పండి. ఈయన గారు గవ్వించి హరిబాబుని సంపండి. అదిగో ఆయన అంటే విన్నారుగా, ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గిరిజనులను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేవాలనే భయంతోనే ఈ పనిచేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. పిలిచారా నాన్న? నువ్వు వేసిన దిక్కుమాలను దరిద్రగొట్టేతులని బెడిసిగొట్టాయి. నా పెద్ద మనిషి తరా నిలబెట్టుకోవడానికి నేను సాచి లంపకాయ కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదిగో చూడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను. నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు. ఇదిగో అక్కడ నువ్వు తిని కూసోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంపడం దాన్ని కొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు ఒక కబురు వచ్చింది. అంచేతను సందులు గొందులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు ఆ ముసలయ్యగాడు ఏంటో ఎక్కడుంటాడాడి పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కొనుక్కుంటాడని సంతోషిస్తాను. ఏంటి? అలాగే. ఏమిటి ఇదంతా? పాపం ఇన్నాళ్ళకి నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్నాను. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికేవు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కురణాయాలు వచ్చి నేనే రుస్తుమని నానాలరి చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమా? ఆ లుచ్చక బచ్చగా డాపులు అయిపోతాను. ఏమిటి, కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా వచ్చావు. మళ్ళీ మీ నాన్న ఏదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమో అని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ, ఆ గూండగాడితో మీ నాన్న ఏమైనా గోళీ ఆడాలనుకుంటున్నాడా? వేళాగోళం కదా హరి, ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు. మరి ప్రమోదాల గురించి అంటే? అంటే చెప్పనా? ఏమండి ఇది విన్నారా? ఏమిటి? శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్లతో ఇంటికి పిలిపించుకున్నాడంట. పొన్నయ్య చెప్పాడులే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి? అభిమానం కాదే, అది ఈ ఊరుకు పట్టిన దురదృష్టం. రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలితోడైనట్టే. ఏం ప్రళయం ముంచుకొస్తుందో. రుద్రయ్య బాబు, చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు, అరిగాడిని పేక్ కొరికేసి రక్తం తాగేయాలరా. బొంద, జైల్లో చెప్పకుడు తిని పలా మీద రెచ్చిపోతున్నాడు తప్ప అరిగాడిని ఏమీ చేయలేడు. పైగా వాడే మనోడిని నవిలి ఊసేస్తాడు. సచ్చిశెడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో ప్యాణం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభం మాటలు? అది కదండి నోర్మి. అది చికెన్ పులావ్ అంటే ఎంత ఇష్టం? నీకు మామిడి తండ్రన్నా అంత ఇష్టం కదా? అయ్యి బాబు, నా ప్యాణం కాదండి. అదేంటి చెప్పండి బాబు. అరే రుదా లుచ్చక బచ్చ, వచ్చినప్పటి నుంచి నా జబ్బశత్తుని సంకెత్తున్నావు. షాంపుల్ గా నీ ఈసారి కొద్దిసే అవసరం వచ్చినే చెప్తాను. ఆగు, ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోలున్నా కొట్టించి సోతా ఉండండి. ఇయ్యాలతో ఆ లుచ్చక బచ్చగాడి బతుకు కథం కబురెట్టండి నాయాలకి. ఇది ఈ రుస్తుమ రుద్రయ్యగాడి సెంటర్ లో ఛాలెంజ్. అందుకే అన్నించే శుభవార్త. అరే బాబు,
పట్నం చూచి రుద్రయ్య గారు నీకు మాట చెప్పమన్నాడు. ఏమని? బమ్ముదారి ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు తోవాలంట, లేదంటే ఆ కాలు దండం పెట్టాలంట, ఛాలెంజ్ చేస్తున్నాడు. నాతోనే ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. ఈ ఓల్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్. నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్ర ప్రకారం మొదట ఆయాసం వస్తుంది, ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా అని ఆల్సి వస్తుంది. ఏమిటే రై తీతు ముందుగా నువ్వేనా లుచ్చక బచ్చగడివి, నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావన్నమాట. ఆ లుచ్చా కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా. అగా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి. ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి, లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. సమ్మతమేనా? అలాగే నన్ను తీర్మానించడమైనది.